నీటిని విరివిగా అందించడమే సమగ్ర కొత్త నీటి విధానం యొక్క లక్ష్యాలు. పోలవరం నీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రాజెక్టు కోసం 55,548.8 కోట్లు నిధులు ఆమోదించింది. పోలవరం నీటి ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ. ఈ కాలువ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 318,851 ఎకరాలు సాగునీరు మరియు 80 TMCల గోదావరి నది నీటిని కృష్ణానదికి మళ్లించడానికి ప్రతిపాదించబడింది. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని 399,997 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు విశాఖపట్నం నగర పారిశ్రామిక అవసరాలకు, గృహ అవసరాలకు 23.44 TMCల నీటిని సరఫరా చేసేందుకు, ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ కాలువ ప్రతిపాదించబడింది. ఎడమ ప్రధాన కాలువ పనులు అమలు కోసం సవరించిన పరిపాలన ఆమోదంలో 4,202.69 కోట్లు మంజూరు చేయబడినది. డయాఫ్రమ్ వాల్ 1,396.6 మీటర్ల పొడవుతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ప్రతిపాదించబడినది. దీని నిర్మాణానికి సలహా పనులు చురుగ్గా సాగుతున్నవి. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామం వద్ద అఖండ గోదావరి నది కుడి ఒడ్డున 90 రోజుల్లో 3 దశల్లో 53.5 TMC గోదావరి నది వరద నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించబడి మరియు 4.8 లక్షల ఎకరాల విస్తీర్ణంలో నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడంతో పాటు కాలువ ద్వారా 25.94 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదించబడినది. మొదటి దశలో 2.10 లక్షల ఎకరాల నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు మరియు 3 మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న 70,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి 2.0 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించడం కొరకు ప్రధాన కాలువ యొక్క బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడానికి ప్రతిపాదించాము.